हृदमो प्रभु प्रेमा बाह्यमुनो गात्रमुतो गीतमुल सोत्रमुचेयुचु पाडुदमो पेडुदमो प्रभु प्रेमा मो प्रभु प्रेमा भाग्यमुनो गात्रमुतो गीतमुल सोत्रमुचेयुचु पाडुदमो परलोका पाडुदु मनसारा निरतमुनि दयनिलनु मरुवक पाडुदु मनसारा पाडुदमो वेडुदमो प्रभु प्रेमा पाडुदमो वेडुदमो प्रभु प्रेमा भाग्यमुनो गात्रमुतो गीतमुल सोत्रमुचेयुचु पाडुदमो ఈ సమయమందు చేరిన మిమ్మల్ని అందరికీ హృదయపూర్వక ఆహ్వానం అందజేస్తున్నాను. ప్రభు దీవెనలు మీపై మెండుగా కుమ్మరించునుగాక. అనుదిన జీవితంలో సంభాషణ అనే అంశాన్ని నేను మాట్లాడనై ఉన్నాను. అనుదిన జీవితంలో సంభాషణ మన హృదయ స్థితి మన మాటల వలన బయటపడును. మనం ఏమైతే మాట్లాడతామో మన హృదయం నుండి బయటకు వస్తాయో
మనం ఏమై ఉన్నామో మన సంభాషణ ద్వారానే తెలుస్తుంది. మత్తయి 12:34-36లో ఈ విధంగా వ్రాయబడింది. మన ప్రభు అయిన యేసు చెప్పినదేమనగా, హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినమందు లెక్క చెప్పవలెను. ఈ వాక్యం చదివినప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. మనం ఏ నోరు ఏ విధంగా మాట్లాడుతుందో, మనం ప్రతి వ్యర్థమైన మాట విమర్శన చేసినప్పుడు అది తీర్పులోకి వస్తుందంటే నేను ఏమేమి మాట్లాడాను, చాలా భయం. యాకోబు 1:26లో, ఎవడైనను నోటికు కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనను, భక్తి గలవాడినని అనుకొనను, అటు వాని పక్షమున వానికి భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా మోసపుచ్చు మాటలు పైకి నేను చాలా భక్తి గలవాడినని అనుకుని పక్షమున వాని భక్తి వ్యర్థము. యాకోబు 3:2, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అటివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీన ముంచుకొను శక్తి గలవాడగును. ఎవడైన మాటలు తప్పిన ఎడల అటువాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొన శక్తి గలవాడగును. ఎవరైతే తన మాటలు వాటిని అనుగుణ్యంగా ఉంచుకుని మాట్లాడతారు వారు శక్తి గలవారు. కనుక మన హృదయంలో ఏమేముందో అదే మనం బయటికి మాట్లాడతాం. ఏ విధంగా మనం మాట్లాడాలా, మనము మాట్లాడవలసిన రీతి ఏమిటి? నిర్గమ 20:7, ఇది 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. దేవుని యొక్క నామము వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మత్తయి 5:34-37లో యేసుప్రభు చెప్పినదేమనగా, ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. చాలామంది ఒట్టు పెడతారు, దేవుని తోడు, నా తండ్రి తల్లి బిడ్డల తోడు, అలా ఒట్టు పెట్టుకొనకూడదు. అవునంటే అవును, కాదంటే కాదు. మనం చాలామందికి తీర్పు తీరుస్తూ ఉంటాం. మత్తయి 7:1, మీరు తీర్పు తీర్చకూడి అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు. ఈ మత్తయి 7 చదివినప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. తీర్పు విషయంలో చాలా భయం వేస్తుంది, పరిశీలన తీర్పులో చాలా భయం వేస్తుంది. అందుచేత ఏ విధంగా నోటి మాట సంభాషణ ఏ విధంగా ఉండాలో ఈ యొక్క బైబిల్ ద్వారా మనకున్న ప్రతి విషయంలో అణుచుకొని మంచి మాటలు మనం మాట్లాడాలి. నిర్గమ 23:1 లేని వార్త పుట్టింపకూడదు. అన్యాయపు సాక్ష్యము పలుకుట దుష్టులతో నీవు కలియకూడదు. ప్రియులారా, లేని వార్త పుట్టిస్తారు. నేను మన సంఘంలో చూస్తున్నప్పుడు ఏయో మాటలు పుకార్లు లేని వార్తలు. నేను అంటాను, నువ్వు వినటం కాదు, కళ్ళారా చూసినావా? తప్పుడు సాక్ష్యం. ఎందుచేతనంటే మనం అందరం కూడా దుష్టులతో కలిసి స్నేహము చేస్తున్నాము గనుక. ఎఫెసీ 4:25, మీరు అబద్ధం మాడుట మాని ప్రతివాడు తను పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. ఎవరైతే సత్యం మాట్లాడతారో, ఎవరైతే ధర్మం గురించి చెప్తారో, ఎవరైతే నీతిపాదులు చెప్తారో వారి దగ్గరికి మనుషులు ఎక్కువ మంది రారు. నేను
స్పైసర్ కళాశాలకి మొట్టమొదటి వెళ్ళినప్పుడు నాతో వచ్చిన వారు విద్యార్థులు పెద్ద పెద్ద అన్నయ్యలతో తిరుగుతూ మొదలుపెట్టారు. నేను వారితో తిరగలే. నేను అడిగాను నా స్నేహితునితో, ఎందుకు వారు పెద్దవాళ్ళతో తిరుగుతున్నారు? అరే, వాళ్ళందరూ కొంచెం సిగరెట్లు కాలుస్తారు, కొంచెం మత్తు పదార్థాలు తింటారు, అందుకు వీడుకు అలవాటు ఉంది కనుక వెళ్ళి వారితో కలిసిపోయాడు అని. అందుచేత దుష్టులతో నీవు సాంగత్యము చేయకూడదు. వారితో మనం తిరిగినట్లయితే, 6 నెలలు తిరిగినట్లయితే వారు మనవారవుతారు, మనము వాళ్ళు వారు అవుతాం. అందుచేత అటువంటి వారితో సంభాషణ సాంగత్యము చేయకూడదు. మనం మాట్లాడే సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలది గాను కృపాసహితంగా ఉండాలి. మనం మాట్లాడితే రుచిగా ఉండాలి, మనం మాట్లాడితే వినేవారికి సంతృప్తిగా ఉండాలి. అప్పుడు చాలామందిని మనం ఆకర్షించుకోవచ్చు, వారందరినీ క్రీస్తు యొద్దకు నడిపించవచ్చు. ప్రతి మనుషుడు వినుటకు వేగురు పడుచు, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడు అయి ఉండవలెను. యాకోబు 1:19. ఎవరన్నా చెప్పినప్పుడు బాగా వినండి, వేగిరి పడవద్దు. మాట్లాడినప్పుడు దాన్ని నిదానించండి, కోపించినప్పుడు కూడా నిదానించి చేయాల. స్త్రీల గురించి బైబిల్లో బాగా సొలొమోను బాగా రాశాడు. సామెతలు 31:10-26లో గుణవతి అయిన భార్య జ్ఞానము కలిగి తన నోరును తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. జ్ఞానము కలిగిన భార్య ఇంటిని, కుటుంబాన్ని, సంఘాన్ని, మనం జీవిస్తున్న సమాజంలో ఉపయోగకరమైన జ్ఞానయుక్తమైన కార్యములు మనం చేయాలి. మేము అన్యుల మధ్య నివసిస్తున్నాం. మేము క్రైస్తవులని అందరికీ తెలుసు. ప్రతిరోజు సాయంత్రము స్త్రీలు వారి బిడ్డలతో వచ్చి మా ఇంటికి వస్తారు. నేను అంటాను, వీళ్ళు ఆడవారు కదా, నీవే వారిని చూడమని మా భార్య చెప్తే, ఆమె ఏమి చక్కని కథలు, జ్ఞానయుక్తమైనవి, బిడ్డల యొక్క విద్యా విధానం గురించి, వారి వివాహం విషయము ఏ విధంగా ఉండాలా, మీ భర్తలను ఏ విధంగా త్రాగకుండా అదుపు చేయాలని చక్కగా చెప్పినప్పుడు వాళ్ళు చాలామంది సంతోషిస్తారు. కనుక గుణవతైన భార్య జ్ఞానము కలిగి నోరు తెరిచి ఇతరులకు బోధిస్తుంది, కృపగల ఉపదేశము ఆమె బోధించును. మలాకి 3:16లో భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మనం ఏదన్నా ఇద్దరం కలిసి మాట్లాడినా, 3 కలిసి మాట్లాడినా, మనం ఏం మాట్లాడుతున్నామని యెహోవా పరలోకం నుండి చెవి ఒగ్గి ఆయన ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు ఉంచబడెను. మనం ఏమేమైతే మాట్లాడుతున్నామో, ఏమేమైతే చేస్తున్నామో ఆ గ్రంథములు యందు వ్రాయబడతాయి. జ్ఞాపకార్థ గ్రంథము, మరణ గ్రంథము, జీవ గ్రంథములో మన పేర్లు అక్కడ వ్రాయబడతాయి. కనుక మనం మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, ఎందుకంటే పరలోకం నుండి దేవుడు మన చెవి యొగ్గి మనం ఏం మాట్లాడుతున్నామో ఆయన ఆలకించినై ఉన్నాడు. పేతురు 1 పేతురు 3:10లో జీవమును ప్రేమించి మంచు దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపట వాక్యము చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చాలా మంచి వాక్యం. ఎవరైతే జీవాన్ని ప్రేమిస్తారు, మంచి దినములు వారి జీవితంలో చూడటానికి ఇష్టపడతారో, చెడ్డను పలకకూడదు, తన నాలుకను తో కపటము చెప్పకుండా పెదవులను కాచుకొనవలెను. గాంధీ గారి సిద్ధాంతం 3 కోతులు. బూతులు మాట్లాడను, పాపము చూడను, చెడును వినను.
చెడ్డను పలక్కుండా, కపట వాక్యమును పలక్కుండా పేదవులను కాచుకొనుము. తిట్టుట, దుర్భాషలు ఆడుతూ ఉంటారు చాలామంది. దుర్భాషలు ఎఫెసీ 4:29-31 వినివారికి మేలు కలుగునట్లు అవసరమునకు బట్టియే క్షేమాభివృద్ధి కొరకై అనుకూల వచనమే పలుకుడి. మనం మాట్లాడినప్పుడు వారికి ఏమి ఉపయోగపడుతుంది, అది వారికి అవసరం అవుతుందా అని అనుకూలమైన మాటలే మాట్లాడండి. దుర్భాషైనను మీ నోటు రానియకుడి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. నేను ఎక్కువగా ఎఫెసీలు రాసిన పత్రిక, తిమోతిలు రాసిన పత్రిక, కొలసీలు రాసిన పత్రిక ఆ చివరాధ్యాయాలు చదువుతూ ఉంటాను. చాలా చక్కని సందేశాలు. మన క్రైస్తవ మనుగడ ముందుకు కొనసాగించాలంటే వాటిని చదివి అలవర్చుకుని ఆ ప్రకారం జీవించటానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దుర్భాష మీ నోట రాకూడదన్న. ద్వేషము, కోపము, క్రోధము, కక్ష, మద మత్సరము, అల్లరి, దూషణ ఇవన్నీ కూడా విసర్జించాల. ఎందుకంటే కొరింథీయుల్లో చాలా పాపం ఉంది. వారంతా అన్ని జనులు క్రైస్తవులయ్యారు. ఎఫెసీలు కూడా అన్ని జనులు క్రైస్తవులయ్యారు. వారి పాత జీవితము మనుగడ ఏమాత్రం కూడా మర్చిపోలేని స్థితిలో ఉన్నారు. అందుకే పౌలు ఎఫెసీలకు, కొరింథీయులకు మంచి సలహాలు ఇచ్చి వారిని ఆధ్యాత్మిక పెంపారు చేయటానికి ఈ వాక్యాలు వారికి వ్రాసి ఉన్నాడు. ఎఫెసీ 5:3-4 మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఎక్కువ ఇయే మాట్లాడుతూ ఉంటారు జారత్వం గురించి, అపవిత్రత గురించి. ఇది పరిశుద్ధులకు తగినది కాదు. మరియు కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను. కృతజ్ఞతా వచనము మాట్లాడాల. బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోకులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఎవరండి ఈ దినాల్లో బూతులు మాట్లాడకుండా, పోకిరి మాటలు మాట్లాడకుండా, గమ్మత్తులు చేయకుండా ఇవన్నీ ఉచ్చరించకూడదు మీకు తగవంటే అవన్నీ మనం చేస్తున్నావా? అందుకే ఎఫెసీలు 5:5 మీరు చదవండి. ఇవన్నీ మనం వదులుకోవాలి మన సంభాషణలో. సహోదరులారా, ఒకని విరోధముగా ఒకడు మాట్లాడకూడి, ఒకనితో ఒకడు ఆబద్ధమాడకూడి. బా, కొలసీ 3:9 ఒకరికి ఒకరు విరోధంగా మాట్లాడవద్దు, ఒకరితో ఒకరు ఆబద్ధమాడవద్దు. లేవీలు 19:16 నీవు కొండెములాడుచు ఇంటింట తిరగకూడదు. దూషకులు దేవుని రాజ్యమునకు వారసులు కారు. కొంతమంది ఉంటారు ఇంటి నుండి ఇంకో ఇంటికి వెళ్ళి, ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళి, ఆ లేనిపోనివి అన్నీ కూడా అల్లి చెప్పుతూ ఉంటారు. కొండెములాడు ఇంటింట తిరగకూడదు. మీరు దేవుని రాజ్యమునకు వారసులు కారు. కీర్తనలు 141:3 యెహోవా నా నోటికి కావలియించుము, నా పెదవులు ద్వారమునకు కాపు పెట్టుము. దావీదు రాస్తున్నాడు, యెహోవా నా నోటిని కావలి పెట్టుము, కావలించుము, నా పెదవులకు ద్వారము కాపు పెట్టుము. ఎందుకంటే తిట్టుట, దుర్భాషలాడుట దేవునికి అసహ్యములు. మోషేను దేవుడు అనుకున్నాడు. అయితే మోషే అంటాడు, అయ్యా నేను మాట్లాడలేను, నేర్పరిని కాదు, నోటి మాంద్యము నాలిక మాంద్యం ఉంది, నేను సేవ చేయలేను అన్నాడు. ప్రభు అంటున్నాడు, నీకు నోరిచ్చినది ఎవరు? మూగవాణిని, చెవిటివాణిని, గ్రుడ్డివాణిని పుట్టించింది ఎవరు? నేనే. కాబట్టి నువ్వు వెళ్ళుము, నీ నోటికి నేను తోడయిందును. నీవు ఏమి పలకవలను అది నీకు బోధించదను.
ప్రియులారా, మేము ఒరిస్సాలో రౌర్కెలా, కటక్, భువనేశ్వర్లో క్యాన్వాస్ చేసినప్పుడు నందిని శతాపతి చీఫ్ మినిస్టర్గా భువనేశ్వర్లో ఉంది. మేము ఆమెను చూడాలని 10 సార్లు విజిటింగ్ కార్డు పంపినా మాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మేము నిరాశ పడలేదు. అయితే ఒకరోజు మమ్మల్ని రమ్మని పిలిచినప్పుడు ఏం మాట్లాడాలా, చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రిని ఎలాగ అనుకున్నాం. అప్పుడు మాకు వాక్యం జ్ఞాపకం వచ్చింది, యెహోవాను నేనే కదా, కాబట్టి నువ్వు వెళ్ళము, నీ నోటికి నేను తోడైందును, నువ్వు ఏమి పలకవలనో నీకు బోధించేదను అని చెప్పబడింది. అప్పుడు మేము ఆమె దగ్గరికి వెళ్ళి చక్కగా ఉన్నాం, వినయంగా నమస్కారం చేసి మేము ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు ఆమె చాలా సంతోషించి, మీరు పూనా నుండి ఇంత దూరం వచ్చి ఈ చక్కని ఆరోగ్య సంబంధమైన పుస్తకాలు, చిన్న బిడ్డలకు కథలు చాలా బాగా ఉన్నాయని, ఆమె ఆ రోజు మాకు దాదాపు 2,500 రూపాయలు విలువైన పుస్తకాలు ఆమె కొన్నది. కనుక ప్రియులారా, మనం ఏం మాట్లాడాలా, ప్రభు మన నోటి యందు ఏం మాట్లాడాలో ఆయన మనకు ఉంచుతాడు. సామెతలు 6:16-19లో యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు బాగా చదవండి, దేవునికి అసహ్యమైనవి, ఆయనకి హేయమైనవి. 1, అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులయు, దుర్య ఆలోచనలు యోచించు హృదయము, కీడు చేయటకు త్వరపడు పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యము, అన్నదమ్ములలో జగడము పుట్టించువాడు, ఇవన్నీ యెహోవాకు హేయములు, అసహ్యములు. సామెతలు 12:22లో అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్య ప్రవర్తన ఆయనకిష్టులు. సామెతలు 15:26లో దయగల మాటలు ఆయన దృష్టికి మంచి అధ్యాయములు, పవిత్రములు. దయగల మాటలు ఆయనకు పవిత్రములు. దయచేసి మీరు సామెతలు 20 అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. గనుక ప్రియులారా, గుర్రాన్ని కళ్ళెముతో శరీరాన్ని కూడా తిప్పవచ్చు, వాడను చిన్న చుక్కానితో త్రిప్పవచ్చు, నాలుక చిన్న అవయవము, బహుగా అదిరిపడును, నిప్పు కొంచెము విస్తారమైన అడవిని తగలబెట్టును, నాలుక అగ్నియే, పాప ప్రపంచమైన సర్వ శరీరమును మాల్యమును కలుగు చేయును, నరకము చేత చిచ్చుపెట్టును. ఇవన్నీ స్వాధీనపరచుకోవచ్చు, కానీ నాలుకను మాత్రము స్వాధీనపరచుకొనలేము. మృగాలు, పక్షులు, జలచరములో ప్రతి చేప, నరజాతి చేత సాధ్యము అవుతుంది. పక్షులను మనం అదుపు చేయగలము, మృగాలను, నీటిలో ఉన్న చేపలను కూడా మన మాట వినేటట్టు చేయగలం. అయితే ఏ నరుడను నాలుక సాధు చేయనేరడు. కనుక ఏ నరుడు కూడా నాలుకను సాధువుగా చేయలేడు, అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది. మరణకరమైన విషముతో నిండి ఉన్నది. తండ్రి అయిన మన ప్రభువును స్తుతిస్తూ దేవునితో పోలికతో పుట్టిన మనుషులు దీవిస్తారు, ఆ నోటితోనే శపిస్తారు. ఒక నోటి నుండి ఆశీర్వచనము, ఆ నోటి నుండే శాపవచనము బయలు వెళుతుంది. చివరిగా చాలా ప్రాముఖ్యమైన వాక్యము 1 పేతురు 2:21-23, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి
మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు కూడా మన వలె శ్రమ బాధ సమస్తమును భరించి మనకు ఆయన అడుగు జాడలను విడిచి వెళ్ళి ఉన్నాడు. ఎందుకంటే అది మాదిరి, మనం కూడా ఆ క్రీస్తు ప్రభు అడుగు జాడల యందు నడవాలి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియులారా, క్రీస్తు ప్రభు నోట ఏ కపటము లేదు, ఏ పాపము లేదు, దూషించబడ్డాడు మళ్ళా దూషించలేదు, శ్రమ పెట్టబడ్డాడు బెదిరింపలేదు, న్యాయముగా తీర్పు తీర్చేవారికి దేవునికి తన్ను తాను అప్పగించుకునే. ప్రియులారా, మనము అనుదిన జీవితం సంభాషణ చాలా జాగ్రత్తగా ఇతరులతో మాట్లాడినప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు, కుటుంబంలో మాట్లాడినప్పుడు ఎటువంటి కలహము లేకుండా అందరితో సమాధానముగా నాలికను స్వాధీనపరుచుకొని దేవునికి అనుగుణ్యముగా జీవించినట్లయితే ఆ నిత్య రాజ్యములో చేరటానికి దేవుడు మనల్ని అందరినీ నడిపించునుగాక. ప్రార్థించుకుందాం. పరమందు ఆసీనుడైన మా తండ్రి, మా అనుదిన జీవితంలో మా సంభాషణ ఏ విధముగా ఉండాలి? ఈ లోకరీత్య కాకుండా ప్రభువా, నీ నీతిని అనుసరించి జీవించి మేము యోగ్యులుగా అవటానికి మా హృదయములు, మా నాలుక, మా శరీరమును స్వాధీనపరచుకుని నీకు మహిమార్థమైన జీవితము జీవించటానికి సహాయము చేయమని ప్రభు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యన్న సహవాసము సమకూడిన మనందరకును సదా తోడైండునుగాక. ఆమేన్.